తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు స్వచ్ఛత హీ సేవ 2024లో భాగంగా నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహిస్తున్న స్వచ్ఛత హీ సేవలో భాగంగా ప్రజలందరి ఆరోగ్య రక్షణ కోసం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రధానంగా దేశం యావత్తు ఆరోగ్యకరమైన వాతావరణం కలిగి ఉండాలని, స్వచ్ఛతను ఆధారం చేసుకుని శుభ్రత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్య పరిరక్షణ అంశాలతో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. ఈ వైద్య శిబిరం నందు వివిధ భాగాలకు సంబంధించిన వైద్యులు, స్థానిక వైద్యులే కాకుండా దూర ప్రాంతం నుంచి కూడా వైద్యులు పాల్గొని స్థానికంగా ఉన్న రోగులకు తమ సేవలు అందించారని తెలియజేశారు. ఇలాంటి శిబిరాల ద్వారా రోగులు టెస్టులు చేయించుకోవడం వలన వారికి ఉన్న అనారోగ్యం ఏమిటని ముందుగానే తెలుసుకుని తగిన వైద్యం పొందుకుని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండుటకు చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ శిబిరం నందు రోగులకు ఫార్మసీ సిబ్బంది ద్వారా ఉచితంగా మందులు పంచిపెట్టినట్లు తెలియజేశారు. ఈ స్వచ్ఛత హీ సేవ ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులు కావాలని, మనం మాత్రమే ఆరోగ్యవంతులుగా ఉండడం కాకుండా సమాజమంతా ఆరోగ్యవంతులుగా ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ శిబిరం నందు పాల్గొన్న ప్రతి ఒక్క వైద్య సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫయాజ్ అలీ, డాక్టర్ పద్మశ్రీ, హాస్పిటల్ సిబ్బంది, జనసేన, తెలుగుదేశం, బిజెపి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్వహిస్తున్నటువంటి వైద్య శిబిరానికి సంబంధించి ప్రజలందరి యొక్క ఆరోగ్య రక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి డాక్టర్ శ్రీమతి పద్మశ్రీ గారు, అదేవిధంగా మన నిడదవోలు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఫయాజ్ అలీ గారు, ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల నాయకులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇది ప్రధానంగా మొత్తం దేశం యావత్తూ కూడా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉండాలని, దాంతోపాటు ప్రధానంగా స్వచ్ఛతను ఆధారంగా చేసుకుని శుభ్రత పరిశుభ్రత అనేటువంటి అంశాలు, ఆరోగ్య పరిరక్షణ అనేటువంటి అంశాల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి సందర్భంలో నిడదవోలులో మన ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని నిన్నటికి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక మంది డాక్టర్లు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన డాక్టర్లు మాత్రమే కాకుండా వేరే ప్రాంతాల నుంచి, సిఎస్ఎల్ నుంచి కూడా వచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ వల్ల పారామెడికల్ సిబ్బంది, అదే ఫార్మసీ సిబ్బంది కూడా అక్కడ మందులు ఇవ్వడం కూడా కార్యక్రమాన్ని పెట్టారు. దీనివల్ల ఇక్కడ ఎవరైతే టెస్టులు చేయించుకున్నారో వాళ్ళు రాబోయే రోజుల్లో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా అవడానికి అవసరమైనటువంటి కౌన్సిలింగ్ కానీ, మందులు ఇవ్వడం కానీ, టెస్టులు చేయడం కానీ ఇవన్నీ జరుగుతాయి. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నటువంటి ఈ స్వచ్ఛత ఈ కార్యక్రమాలలో పాల్పంచుకుని తద్వారా ఆరోగ్యవంతులు కావాలని, మనం మాత్రమే ఆరోగ్యవంతులు కాకుండా సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచాలనేటువంటి ఆలోచనతో జరిపే కార్యక్రమంలో మనందరం భాగస్వాములు కావాలనేటువంటి మాటని తెలియజేస్తూ, ఇందులో పాల్పంచుకున్నటువంటి డాక్టర్లకి, అదేవిధంగా పారామెడికల్ సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. వారు చేసేటువంటి కార్యక్రమాలు, వారు అందించేటువంటి సేవలు ఎందరో ప్రాణాలను కాపాడేటువంటి విధంగా ఉంటాయి కనుక వారి యొక్క సేవా నిరతని ప్రత్యేకంగా అభినందిస్తూ, రాబోయే రోజుల్లో మరింతగా మనందరం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం ద్వారా మన దేశాన్ని